విశాఖ నగరంలో భోగి సంబరాలు అంబరా నంటుతున్నాయి. వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అచ్చంగా గ్రామాలను నిర్వహించినట్లే సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు జరుపుకుంటున్నారు. వైశాఖి పార్కులో జరిగిన భోగి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో భోగి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. సంక్రాంతి సంబరాలు ఈ భోగి వేడుకలతోనే ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం మనం వైశాఖి పార్కులో ఉన్నాము. ఇక్కడ జరిగే భోగి వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొన్నారు. అసలు ఈ వేడుకలు ఏ విధంగా ఈ వైశాఖి పార్కులో ప్రతి ఏడాది జరుగుతున్నాయి, ఎలా చేస్తారో తమ కుటుంబ సభ్యులతో కలిపి అనే విషయాలు అడిగి ఈ వేడుకల్లో పాల్గొన్న కొంత మహిళలు. మేడం చెప్పండి, అసలు మన సంక్రాంతి అంటేనే మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ, ఈ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? మొత్తం మీ అందరికీ భోగి సంక్రాంతి అని కనుమ శుభాకాంక్షలు. మా మురళీనగర్లో వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ప్రతి సంవత్సరం భోగి మంటలు ఈ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేస్తారు. మేము ముంబై నుంచి వచ్చామండి, ప్రత్యేకంగా సంక్రాంతి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ట్రై చేస్తాం కానీ కుదరలేదు. ఈ సంవత్సరం ఇలా అవకాశం రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాపీ భోగి టు హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ముంబై నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కుదరది, ఈసారి కుదిరింది, చాలా సంతోషంగా ఉంది. అవునండి, ఫ్యామిలీతో ఫస్ట్ టైం ఇలా చూడడం చాలా ఏళ్ళ తర్వాత, చాలా సంతోషంగా ఉంది. చెప్పండి మేడం, అసలు పండగ వాతావరణం అంతా ఈ వైశాఖి పార్క్ లోనే కనిపిస్తుంది, ఏ విధంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ? ఈ సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ పండగ అనేది మనము భావితరాలకు అందించాలంటే ఈ పండుగల్ని మనం విస్మరించకూడదండి, ప్రతి ఒక్కరు చేయాలి. అలాగే ఇక్కడ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో గత 10 ఇయర్స్గా నేను ఇక్కడ ఉంటూనే ఉన్నాను. అంటే ఇక్కడ మురళీనగర్ వాసులు అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో నేను మొట్టమొదటిగా ఇంతటి అంగరంగ వైభవంగా జరగడం అనేది నేను ఇక్కడే చూస్తున్నానండి. ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది. కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ ఏదన్నా ఉంది అంటే మన ఈ సంక్రాంతి, అంటే భోగి సంక్రాంతి కనుమైంది. అందరికీ శుభాకాంక్షలు. పల్లెటూరులో ఏ విధంగా అయితే ఈ భోగి పండుగ జరుగుతుందో అదే తరహాలో ఇక్కడ వైశాఖి పార్క్లో కూడా జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా ఇదే తరహాలో ఇక్కడ ఈ వేడుకలు, భోగి వేడుకలు జరుగుతాయని. భోగి వేడుకలతో పాటు రేపు సంక్రాంతి కనుమ పండగ వేడుకలు కూడా ఇదే తరహాలో జరుగుతాయని ఇక్కడ ఉన్న వారంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.